వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల్లో 80% పైగా గెలుచుకొని చరిత్రను సృష్టించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతుండడం లోపలే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే వినూత్నమైనవే కాకుండా సమాజంలోని ప్రతి వర్గాన్ని ప్రతి కుటుంబాన్ని సృజించే రకంగా తయారు చేసిన పథకాలైతే విధానాలైతే వాటి ఫలితంగా పంచాయతీల్లో ఎలాగైతే ఫలితాలు వచ్చాయో అదే చరిత్రను ఇప్పుడు పార్టీ గుర్తు మీద జరిగే మున్సిపల్ ఎన్నికల్లోనూ త్వరలో జరగబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ మండల ఎన్నికల్లో కూడా దాన్ని పునరావృతం చేయాలనే ఉద్దేశంతో మరింత సమన్వయంతో పార్టీ పనిచేయాలని ఒక సందేశం కిందికి తీసుకురావడము అలాగే పార్టీలో శ్రేణుల దగ్గర నుంచి నాయకుల వరకు అందరిని ఒకే తాటి మీదకి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఇక్కడ జిల్లాలో రివ్యూ తీసుకున్నాం ఇన్ఛార్జిగా నేను ఇన్ఛార్జి మంత్రి గారు ఇక్కడికి వచ్చారు అందరూ బాగా ఉత్సాహంగా ఉన్నారు నాయకులు కార్యకర్తలు ఈసారి పార్టీ గుర్తు మీద జరిగే తొలి ఎన్నికలు 2019 జనరల్ ఎన్నికల తర్వాత దీంట్లో నిజమైన పాజిటివ్ ఓటు గతంలో వచ్చిన ఓటు కంటే ఎక్కువ తీసుకొచ్చే లక్ష్యంతో మరింత సమన్వయంతో పనిచేయాలని కృతనిశ్చయంతో అందరూ మళ్ళీ కార్యరంగంలోకి వెళ్తున్నారు ఈ నేపథ్యంలో ఎదుటి పక్షం గురించి మాట్లాడడం ఇప్పుడు అనవసరం మా వరకు మావి చెప్పుకోవడానికే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులు ఈ 2 ఏళ్లలో ప్రజల కోసం చేసిన పనులు పేద వర్గాల కోసం అండగా నిలబడిన వైనం వీటన్నిటినీ చాలా ఉండగా ప్రతిపక్షమనో లేని ప్రతిపక్షం గురించి మాట్లాడడం అనవసరం కానీ ఆల్మోస్ట్ వెంటిలేటర్ మీద ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీ అనేది గత 2 ఏళ్ల క్రితం వరకు పాలనలో ఉండి అధికారంలో ఉండి ప్రజలు చీకొట్టి పక్కన పడేసి డస్ట్బిన్లో వేస్తే 23 సీట్లకు కన్ఫైన్ అయిన పార్టీ ఆ పార్టీ అధ్యక్షుడు తనకున్న సహజ లక్షణం కేవలం మీడియాలో ఒక సెక్షన్ ఆఫ్ మీడియాను నమ్ముకొని పుకార్లతోనూ అబద్ధాలతోనూ కట్టుకథలతోనూ తనకు తెలిసిన విద్యలు ఏవైతే ఉన్నాయో టక్కుటమార విద్యలు ప్రదర్శించి నాదే పై చేయి అనడానికి ప్రయత్నం పంచాయతీ ఎన్నికల్లో ఎట్లా చేశారో చూశారు అలాగే ఇప్పుడు అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి పార్టీ చిహ్నం లేనప్పుడు అభ్యర్థులు దొరకలేదు ఇప్పుడు పార్టీ గుర్తు మీద మరీ కష్టంగా ఉంది ఈ పరిస్థితి ఎప్పుడైతే వచ్చిందో ముందే ఒక ఏదో ఘోరాలు జరిగిపోతున్నాయనే రాగానే ఎత్తుకొని లేని దీన్ని ఏదో సృష్టించి ఒక ఆందోళనకని బయలుదేరారు అది ఈరోజు తిరుపతిలో దిగినట్టున్నారు అక్కడ పోయి కూర్చొని ఒక డ్రామా క్రియేట్ చేయాలని చూస్తున్నారు ఈ సందర్భంగా ఒక 2 విషయాలు అయితే మేము చెప్పదలుచుకున్నాం బహుశా ఇంత ప్రశాంతంగా ఎన్నికలు ఎప్పుడూ జరగలేదు అందరూ చూస్తూనే ఉన్నారు నామినేషన్లకు నీకు నామినేషన్ వేయడానికి మనిషి దొరకక దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎవరో వేయనివ్వలేదనే ఒక కొత్త రాగం అందుకొని అబద్ధపు దీనిలతో నువ్వు పోవడం జరగలేకపోవడం అనేది చాలా తప్పు బాబు గారు మీరు చేస్తున్నది ఎందుకంటే నిజమైన పార్టీ కార్యకర్త అందులో ఇదే చాలా సీనియర్ మోస్ట్ పార్టీ మేమన్నా 10 ఏళ్ళే ఇది మొదలై 40 ఏళ్ల పార్టీ నిజంగా మీ కార్యకర్తలు అందులోనూ కార్యకర్తలే మా బలమని లేదా కార్యకర్తల యంత్రాంగం కూడా ఉన్న పార్టీ వాళ్ళు నిజంగా నామినేషన్ వేయాలంటే ఎవరైనా ఆపగలరా ఒక పొలిటికల్ పార్టీ కార్యకర్తలను కానీ లీడర్లను కానీ ఆ పరిస్థితి లేదనేది ఆయనకు తెలుసు మాకు తెలుసు అయితే పార్టీ గుర్తు లేకుండానే స్వీప్ చేసి పడేసిన ఒక పక్క వైఎస్ఆర్సీపీ అధికార పార్టీ స్వీప్ చేసిన నేపథ్యంలో ఎవరు ముందుకు రావట్లేదు అసలు నామినేషన్ వేయడానికి ఎవరికి ఆసక్తి ఉండదు అంతే తప్ప ఇక్కడ ఎవరో బెదిరించడము బెదిరించాల్సిన అవసరం లేదు మాకు ఏదైనా ఉంటే మా పార్టీలోనే బలమైన పార్టీ అయినందువల్ల యాస్పిరెంట్స్ ఎక్కువ ఉన్నందువల్ల మాలోనే ఏదైనా పోటీలు ఉంటే ఉంటాయి కానీ బయట నుంచి ఎవరు పోటీకి వచ్చే పరిస్థితి లేదు నెగిటివ్ దీంతోనే ఉండాలంటే మేము అనట్లా పరిస్థితి రాష్ట్రంలో అది ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అంతగా ప్రజల హృదయాలకు చేరువయ్యారు ఈ నేపథ్యంలో అభ్యర్థులు దొరకకపోతే అది ఎందుకు దొరకలేదో ఆత్మపరిశీలన చేసుకోవాలి అలాగే ఎట్లా చక్కదిద్దుకోవాలో ఆయన ఆలోచించాలి తప్ప
ఇట్లా ఎయిర్‌పోర్ట్ కూర్చొని డ్రామాలు అందుకు కూడా వాళ్ళ అనుమతి అడిగితే ఇది ఎన్నికల సమయం ఈ సమయంలో క్యాంపెయిన్ చేసుకోండి కానీ ఇట్లా ధర్నాలు నిరసనలు చేయకూడదని పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పిన తర్వాత అలాగే మీకు ఏదైనా కావాలంటే ఎస్సీసీ నుంచి పర్మిషన్ తీసుకోండి ఎలక్షన్ కమిషన్ నుంచి అన్న తర్వాత ఆ పని చేయకుండా నేరుగా ఎయిర్‌పోర్ట్లో వచ్చి కూర్చొని ఆయన అక్కడ ఏదో ఎయిర్‌పోర్ట్ కింద కూర్చొని చాలా ఘోరం జరిగిపోతుంది ప్రపంచమంతా ఈ వైపు చూడండి అంటే ఆ డ్రామాలకు ఎవరైనా విలువిస్తారా వాస్తవం ఏదో రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు ఇంకా ఆ రోజు నిజంగా ఏదన్నంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి ఇన్సిడెంట్ రెండో ఒకటే కాబట్టి పోల్చుకోవాల్సి వస్తుంది సమైక్య ఉద్యమంలో భాగంగా ఆ రోజు విశాఖపట్నంలో స్పెషల్ స్టేటస్ కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఎయిర్‌పోర్ట్లో దిగిగానే క్యాండిల్ ర్యాలీలు ఎవరో జరుపుతుంటే దాంట్లో పార్టిసిపేట్ చేస్తామని దిగగానే నిరంకుశంగా మీరు ఆపారు ఆ రోజు ఎన్నికలు లేవు ఇలాంటి పరిస్థితి లేదు అది దారుణం ఆ రోజు ఆపింది అది నిజమైన ఒక పోరాట స్ఫూర్తితో అక్కడికి వస్తే పోరాటం కూడా మీ మీద కాదు కేంద్రం నుంచి స్పెషల్ స్టేటస్ కోసం అడగడానికి అక్కడికి వస్తే ఆ రోజు మీరు చేసినది అది రియల్ దాష్టికం లేదా దౌర్జన్యం లేదా అధికారం దుర్వినియోగం ఈరోజు ఒక రీజనబుల్ ఎందుకంటే ప్రశాంత పరిస్థితి లేదు ఎన్నికల కమిషన్ చేతిలో ఉంది మొత్తం అక్కడి నుంచి పర్మిషన్ తీసుకోకుండా మీరు నేరుగా ఇక్కడికి రావడం అనేది కుదరదు అని ముందే చెప్పిన తర్వాత కూడా వచ్చి నానా యాగి చేయడం అంటే అది బాధ్యతారహిత స్టేజ్ దాటిపోయింది చౌకబారుతనం దాటిపోయింది దిగజారుడుతనం స్టేజ్ దాటిపోయింది ఇంకా అన్నిటికంటే ఘోరమైన పతనావస్థలో ఆయన ఉన్నాడనేది మరోసారి రుజువు చేసుకున్నారని చెప్పక తప్పదు ఇది ఆయన గురించి ప్రస్తావించిన తర్వాత మాకు పోటీ కావాలి నిజంగా ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి కానీ మేనిఫెస్టోల పేరుతో అబద్ధాలని తీసి జనం మీద రుద్దకండి 2014లో ఇదే పెద్ద మనిషి మేనిఫెస్టో వేశాడు మున్సిపాలిటీని ఎంతంటే 2 రూపాయలకు 20 లీటర్ల నీళ్ళు అన్నారు ఆ రోజు గవర్నమెంట్లోకి వచ్చారు లేదు మళ్ళీ ఇప్పుడు 2-3 రకాల మేనిఫెస్టోలను తీశాడు 10 సూత్రాలు పంచసూత్రాలని ఏవో రిలీజ్ చేశాడు తిరుగుతున్నట్టు బయట దీంట్లో తన పరిధిలో లేనివన్నీ ఇచ్చాడు మున్సిపల్ శాఖ మంత్రి ఈయనకు ఎక్కువ తెలిసి ఉంటుంది నాకంటే కూడా గవర్నమెంట్ చేయగలిగినవి అసలు మున్సిపాలిటీ పరిధిలో లేనివి ఈయన గవర్నమెంట్లో రావడానికి అవకాశమే లేదు ఎందుకంటే ఎన్నికలు మళ్ళీ 2024లో ఉంటే ఇప్పుడేది ఈ ఎన్నికల్లో హామీలు ఇచ్చేసి మీకు ఆస్తి పన్ను తగ్గిస్తా ఇది చేస్తాను బకాయిలు రద్దు చేస్తానని ఇచ్చారంటే ఎవరిని మోసం చేయాలనుకుంటున్నాడు ఏం చేయాలనుకుంటున్నాడో అర్థం కావట్లేదు ప్రజలకు ఇవంతా కూడా ఈ చైతన్యం కలగాల్సి ఉంది ఆ పార్టీ వల్ల నిలదీయాల్సింది ఎవడన్నా వస్తే ఏంద్రీ బాబు నువ్వు ఆ రోజు చేయలేవు నువ్వు గవర్నమెంట్లోకి వచ్చిన రోజే 5 ఏళ్ళు పాలనలో ఉన్నావు ఆ తర్వాత ఇప్పుడు నీకు చేయడానికి అవకాశం లేదు ప్లస్ అది గవర్నమెంట్ చేసే పని మున్సిపాలిటీ చేసేవి కాదు అయినా అబద్ధాలు చెప్తావని నిలదీయాల్సిన సమయం ఇది సో ప్రజలందరికీ అప్పీల్ చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా ఎన్నికలంటే నిష్పక్షపాతంగా ఫెయిర్గా జరగాల దానికి ఏమేం కావాలనో ప్రతిపక్షం కంటే ముందుగా మాకు మేమే నిబంధనలు పెట్టుకొని గైడ్ లైన్స్ పెట్టుకొని పోతున్నాం ఈ పరిస్థితిలో ఎక్కడ ఎలాంటి ఇది జరగదు ప్రశాంతంగా జరుగుతున్నాయి అది అందరికీ తెలుసు అండ్ ఈట్స్ గోయింగ్ టు బి ఏ పాజిటివ్ ఓట్ వీఆర్ గోయింగ్ టు విన్ హ్యాండ్స్ డౌన్ 90% పైగా స్వీప్ చేయడం కోసం అన్ని రకాలుగా సన్నాహాలు చేసుకుని ముందుకు వెళ్తున్నాం తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ అందుకే వాళ్ళు వచ్చి వాళ్ళు అప్లికేషన్ ఇచ్చారు చిత్తూరు కానీ ఇక్కడ కానీ మా నాయకుడు వచ్చి చేస్తారంటే ఎన్నికల సమయంలో చేయడానికి కోడ్ ఉంది కాబట్టి మీరు చేయడానికి కుదరదు మేమైతే అలౌ చేయము ఎలక్షన్ క్యాంపెయిన్ చేసుకోండి కావాలంటే అట్లా చేయాలని ఉంటే ఎస్సీసీ నుంచి మీరు పర్మిషన్ తెచ్చుకోండి అని క్లియర్గా ఇచ్చారు మీరు పొరపాటున దీన్ని ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఎస్పీ క్లియర్గా చెప్పారు అయిన తర్వాత కూడా వీళ్ళు వచ్చేసారు ఎవరైతే లెటర్ ఇచ్చిన వాళ్ళు వాళ్ళు వచ్చారు వాళ్ళని అరెస్ట్ చేశారు ఇది ఇర్రెస్పాన్సిబిలిటీ ఆ పార్టీని నడిపి ఇన్నాళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రాన్ని నడిపిన వ్యక్తి ఆయనకన్నా కొంచెం ఇంగితం పనిచేయాలి దిస్ ఈజ్ నాట్ ది టైం అని ఆయనే చెప్పాలి ధర్నాలు చేసే టైం మూడోది అసలు ఎందుకు చేస్తున్నాడు అనేది ఇంకా ఘోరం ఏం దౌర్జన్యాలు జరిగాయో చెప్పాలి ప్రజలు చూస్తూనే ఉన్నారు ఎక్కడ దౌర్జన్యాలు జరిగాయి బహుశా చరిత్రలో ఇంత ప్రశాంతంగా జరిగిన పంచాయతీ ఎన్నికలు 13,000 దాంట్లో వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిందే 160 మించి ఇవ్వలేకపోతున్నారు 13,000 పైన పంచాయతీలు జరిగితే అంత పీస్ఫుల్గా జరిగింది దాని మీద ఆ రోజు రాద్దాంతం చేసి ఇప్పుడు అసలు ఏం లేదు దాని మీద ఇప్పుడు రాద్దాంతం దానికి సెలెక్ట్ చేసుకున్న ఏదైతే ఆయన చేసుకున్న ఫార్మాట్ ఏదైతే ఉందో గాంధీ విగ్రహం దగ్గర ఎన్నికల మోడల్ కోడ్ ఆర్డర్ ఇది ఉన్నప్పుడు ఆ టైంలో ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు చేయాలనుకున్నాం అదొకటి
ఉల్లంఘనే కాకుండా నైతికంగా అన్ని రకాలుగా ఆయన స్థాయికి తగ్గింది. పైగా దాని మీద మళ్ళీ నిరసన తెలియజేయడం ఇంకా ఘోరం. సహజంగా కుప్పం ఏంది, అసలు పార్టీకి చెప్తున్నా కదా అభ్యర్థులు లేరు, కుప్పం మొత్తం ఘోరంగా పోయింది. దాంతోనే ఆయన తల చేరిందని ఇంతకుముందే చెప్పాము, అది కనపడుతుంది ప్రతి దాంట్లో. జనం ఏమనుకుంటున్నారో, పిల్లలు కూడా నవ్వుతున్నారో ఏదో ఆయన పట్టించుకోవట్లా, ఆయన అనుకున్నది ఆయన చూసుకుంటూ పోతున్నాడు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.